చర్చలు జరబోతుందో కూడా వేచి చూడాల్సింది. ఇక తర్వాత ఈ అంశం, వెంకన్న వేషంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి, గంగమ్మ తల్లికి మొక్కు చెల్లింపు అనేటువంటి టాపిక్. వెంకటేశ్వర స్వామి వేషధారణలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు. ఈ నేపథ్యంలో గంగమ్మ జాతరకు సంబంధించినటువంటి మొక్కు చెల్లింపు కార్యక్రమంలో భాగంగా ఈ వేషధారణ చేయడం జరిగిందని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఒకసారి బయట చూద్దాం. తిరుపతి ఎంపీ గురుమూర్తి వెంకటేశ్వర స్వామి వేషధారణలో గంగమ్మ తల్లికి మొక్కు కూడా చెల్లించుకున్నారు. రైట్, ఇప్పుడు ఆ విజువల్ చూసాం. ఇదే అంశానికి సంబంధించి మా తిరుపతి ప్రతినిధి హరి మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా అందిస్తారు. హరి, తిరుపతి సంబంధించినంత వరకు గ్రామదేవత అయినటువంటి తిరుపతి గంగమ్మకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ మొక్కుబడిలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటికి ఒక్కరైనా సరే అమ్మవారి వేషధారణ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఈ స్థలపురాణం ప్రకారం అయితే పాలెగాళ్ళు ఎవరైతే ఆడవారిని చెరబెట్టి ఆడవారిని నాశనం చేస్తున్నటువంటి పాలెగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంహరించడానికి అమ్మవారు వివిధ వేషాలను ధరించి వారిని మట్టి పెట్టిన తర్వాతనే ఈ ప్రాంతంలో ఆడవారికి పూర్తి స్థాయిలో రక్షణ చేయకూడదని స్థలపురాణం. ఈ తరహా పురాణ ప్రకారమే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ ఆచారాన్ని పూర్తి స్థాయిలో పాటించడం జరుగుతుంది. అమ్మవారికి సంబంధించి 7 రోజుల పాటు వివిధ దేశాలలో అమ్మవారు పాలెగాళ్ళని సంహరించడానికి తిరిగినట్టు తెలుస్తుంది. ఆ ప్రకారమే ప్రతి ఒక్కరు రోజుకు ఒక వేషం, ఒకరోజు బొగ్గు వేషం, ఒకరోజు బండ వేషం, ఇలా రకరకాల వేషాలు వేసి తిరుగుతూ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ తిరుపతి జాతరకు సంబంధించి రాయలసీమ జిల్లాలోనే దాదాపు 7 రోజుల పాటు జరిగే ఏకైక గంగ జాతరగా తిరుపతి గంగ జాతర ఇప్పటికే చారిత్రకంగా ఒక ప్రసిద్ధి సాధించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు ఈసారి ఉత్సవాలను చాలా వైభవంగా నిర్వహించాలని చెప్పిన కలంపతి ఇప్పటికే మంత్రులు అలాగే పెద్ద పెద్ద విఏపీలు ప్రభుత్వ అధిపతులకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా పిలిపించి అమ్మవారి దర్శనం సారి సమర్పించడం వంటి చేయించడం జరిగింది. అయితే సాధారణంగా తిరుమల వెంకన్నకి చెల్లెలైనటువంటి గంగమ్మకి టీటీడీ మాత్రమే సారి సంప్రదిస్తే ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కానీ, వ్యాపార సంఘాలు కానీ, వైద్య సంఘాలు కానీ వీరందరూ వచ్చి అమ్మవారికి సారి సమర్పించి ఒక కొత్త ఆయన వైద్యకి శ్రీకారం చూపించారు. అందులో భాగంగానే తిరుపతి ఎమ్మెల్యే తాను జగన్మోహన్ రెడ్డి ఎంపీగా కొంతగా ఇచ్చే తాను కూడా రైట్, థ్యాంక్ యూ హరి. సో ఇది వాళ్ళ సూపర్.